హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, ఆలస్యమవుతున్న వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. అన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, బిపర్జయ తుఫాను కారణంగా డ్రై విన్స్ అంటే పొడి గాలులు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తేమనంతా సముద్రంలోకి లాగేయడం వల్ల వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాలు విస్తరించినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో తొలకరి వర్షాలైతే మొదలవలేదు. ప్రస్తుతానికి నెల్లూరు, ప్రకాశం దక్షిణ ప్రాంతాలు, అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి, చిత్తూరు ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడ చిరుజల్లు, మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. జూన్ 18, 19, 20 తారీఖుల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ప్రస్తుతానికి జూన్ 18 తారీఖు నాటికి విశాఖ వద్ద తీరాన్ని దాటినటువంటి ఈ అల్పపీడన ప్రభావంతో వర్షాలు మొదలు కానున్నాయి. అయితే గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మాత్రం మరొక 2 రోజుల పాటు 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. వడగాల్పుల ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఇదిలా ఉండగా మునుపు ఎన్నడూ లేని విధంగా మనకి విశాఖ, విజయనగరం ప్రాంతాల్లో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం అడపాదడప ఈ రోజు వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతానికి మధ్య తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, నల్గొండ, కరీంనగర్ అర్బన్ ప్రాంతాల్లో చిరుజల్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.